ఉపాధి లేక యువకులు వినూత్నమైన పద్ధతులలో ఉపాధిని వెతుక్కుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రూమ్ల కిరాయి భారం మోయలేక మొబైల్ టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, దోశ, పెసర దోశ, రాగి జావా పలు రకాల ఆహారాన్ని అందించడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని గణేష్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు బట్టు బాలకృష్ణ తెలిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కొరకు గల్ఫ్ దేశాలకు వెళితే అప్పుల పాలయ్యానని, ఉన్న ఊరిలో ఉపాధి లేక బంధుమిత్రుల సహకారంతో మొబైల్ టిఫిన్ సెంటర్లో ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తే నలుగురికి ఉపాధి దొరుకుతుందని వారు కోరారు. పేరు మీ పేరు? నా పేరు బట్ట బాలకృష్ణ. మధ్యకుంట. ఏం చేస్తున్నారు మీరు? మేము సార్ కొంచెం ప్రజల ఆరోగ్యం కోసం కూడా మేము కొత్తగా వినూత్నంగా ఆలోచన చేసి, ఇప్పుడు నార్మల్గా అయితే మనకు ఇడ్లీ దోశ అన్నీ ఉంటున్నాయి వడ కానీ, అవును, మనం ఏంటంటే కొంచెం ప్రజల ఆరోగ్యం కూడా కొంచెం బాగుండాలని చెప్పేసి మనం రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, జొన్న దోశ, పెసరట్టు వడ పెడుతున్నాము. కొంచెము సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం రాగి జావ ఒకరోజు, తర్వాత సజ్జ వాటర్ కూడా ఒకరోజు పెట్టాలని అనుకుంటున్నాము. ఇది కొంచెం మనకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాకుండా ఎక్కువ మసాలా కూడా ఉండకుండా కొత్తగా నిర్ణయించుకున్నాం. ఆయిల్ ఫుడ్ వాడకుండా ఆ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా ఎక్కువ యూజ్ చేయకుండా మనం ఇంటి దగ్గర అన్ని తయారు చేసుకొని ఏ రోజు ఆ రోజు అన్ని తయారు చేసుకొని ఇక్కడ వచ్చిపోయింది. మరి మీరు ఇక్కడ ఈ బుల్లెట్ మీద చేయాలన్న ఆలోచన మీకు ఎక్కడ చూసారు, ఎక్కడ తెచ్చారు ఇది? అంటే ఏంటంటే మనకు వర్క్ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఏదైనా జాతర లాంటివి జరిగినా కూడా మనం అక్కడ వెహికల్తో సాధన తీసుకెళ్ళిపోయి మనం కొన్ని పెట్టుకోవచ్చు అనే ఆలోచన కూడా పెట్టాం. మనం స్వెటర్ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం కిరాయి కావాలి, మళ్ళీ మనకు అడ్వాన్స్ కట్టాలి, ఏంటంటే మనకు ఉన్న దాంట్లోనే మనం కొంచెం అందుకోవాలని చెప్పేసి. మరి ఇదే బిజినెస్ మీరు ఎందుకు ఎంచుకున్నట్టుగా? అంటే మనకు కొంచెం ఉపాధి కూడా మనకేం లేదు. ఇప్పుడు మనం ఎక్కడ వేరే దేశాలలో నేను 13 సంవత్సరాలు వేసేసిన, ఎక్కడ వేసినా కూడా మన ఇంటి దగ్గర మనం ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి. అక్కడ మనం ఏదేదో వర్క్ చేస్తున్నాం, డే అనగా నైట్ అనగా, మళ్ళీ మనకు పండుగ లేదు ఏం లేదు, మన కుటుంబాలను అందరూ ఇచ్చేట అంత దూరం పోయి ఉండకూడదు. మన ఇంటి దగ్గర మనం రోజువారీ కూలి పడ్డా కూడా మనకు సంతోషంగా ఉండొచ్చు ఫ్యామిలీతోటి, మళ్ళీ మనకు ఆరోగ్యం పరంగా కూడా మంచిగా ఉంటుంది అనే రకంగా మనం ఇక్కడ ఉంటాం. ఉపాధి లేక వేరే దేశాలకు వెళ్లకుండా మన ఊర్లోనే ఉండి మన భార్య పిల్లలతో అందరితో గ్రామ ప్రజలతో కలిసి ఉండాలన్న ఆలోచనతో ఇలాంటి సన్నకారం ఉన్నటువంటి బిజినెస్ ఎంచుకున్నారు. రాగి దోశ ఎలా ఉంది? టెస్ట్ బాగుందా? అంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది అంటారా? బయట మామూలుగా దోశకి కానీ చట్నీ కానీ ఇలా కొంచెం డిఫరెంట్ టేస్ట్ డిఫరెన్స్ ఉందా? టేస్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ దోశ తిన్నాను, రాగి దోశ తిన్నాను, ఫస్ట్ వడ కూడా తింటున్నాను, బట్ బయటకి ఇక్కడికి చాలా డిఫరెంట్గా టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఇది డిఫరెంట్ అంటే ఆయిల్ లేకుండా ఉంటుందా? కొంచెం ఆయిల్ తక్కువ ఉంది బయటకంటే. ప్లస్ ఏంటంటే టేస్ట్ ఉంది, ప్లస్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ సో దానివల్ల ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించాలి చూస్తాను. అంటే ప్రజలందరూ తినడంతో బాగా తప్పేం లేదంటారా? తప్పేం లేదు. ప్లస్ ఇది రాగి, జొన్న, ఇవి మిల్లెట్స్ ఏంటంటే హెల్త్కి మంచి ఫుడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ టైంలో ఈ రాగి వడ కానీ రాగి దోశలు కానీ ఇవి చాలా మంచివి హెల్త్కి. ఓకే.